Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ కాళ్లకు పిఓపి కట్లు, తప్పుడు ప్రచారంపై సిఐడి సీరియస్. సొంత పార్టీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజద్రోహం కేసులో అరెస్టై సుప్రీంకోర్టు బెయిల్పై విడుదలైన నరసాపురం వైసీపీ ఎంపీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో అవుట్ పేషెంట్గానే ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఎంపీ కాళ్లపై అనుమానిత గాయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి కీలక వివరణ ఇచ్చింది. తప్పుడు ప్రచారాలు వద్దని హెచ్చరించింది. దేశద్రోహం కేసులో అరెస్టైన ఎంపీ రఘురామ కస్టడీలో తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో అనుమానిత గాయాలను పరీక్షించాల్సిందిగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిని సుప్రీంకోర్టు ఆదేశించడం, రిపోర్టులు చూశాక బెయిల్ కూడా ఇవ్వడం తెలిసిందే. ఆర్మీ ఆసుపత్రి నుంచి బెయిల్పై విడుదలైన ఎంపీ మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్ళగా కరోనా పేషెంట్ల రద్దీ కారణంగా గది సిద్ధంగా లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి చొరవతో ఆసుపత్రిలో చేరారు. ఎంపీ అడ్మిట్ అయినట్లు తొలుత వెల్లడైనా సాయంత్రానికి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పర్యవేక్షణలో సీనియర్ వైద్యులు రఘురామకు చికిత్స అందించారు. ఇన్పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదని, అవుట్ పేషెంట్గానే చికిత్స తీసుకోవాలని వైద్యులు నిర్ధారించారు. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరికాళ్లలో కణాలు బాగా దెబ్బతిన్నట్లు, ఆయనకు చికిత్స అందించిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం గుర్తించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంపీ రెండు కాళ్లకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు కట్టారు. గాయాలు పూర్తిగా తగ్గేదాకా నేలపై కాలు మోపరాదని, నడవడానికి వీల్లేదని, 2 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నడవలేని స్థితిలో రఘురామ స్ట్రెచ్చర్పై ఉన్న ఫోటో వైరల్ అయింది. సిటీ స్కాన్, ఎంఆర్ఐ తదితర పరీక్షలు కూడా ఆయనకు నిర్వహించారు. రఘురామ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియాతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. ఎంపీకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రఘురామను కూడా మంత్రి ఫోన్లో పరామర్శించారు. గాయాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎయిమ్స్కు వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడేందుకు రఘురామ నిరాకరించారు. ఆసుపత్రిలో ఆయన వెంట సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తనయుడు భరత్ ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కాళ్లకు అయిన గాయాలపై ఏపీ సిఐడి స్పష్టత ఇచ్చింది. రఘురామకు పోలీస్ కస్టడీలోనే గాయాలు అయ్యాయని కానీ ఆయనకు గాయాలు ఉన్నాయని కానీ సైనిక ఆసుపత్రి ఎక్కడా చెప్పలేదని సిఐడి పేర్కొంది. రఘురామ గాయాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల రిపోర్ట్, కాలికి పిఓపి కట్లు కట్టిన నేపథ్యంలో కస్టడియల్ విచారణ అంశం మళ్లీ చర్చనీయాంశం కావడంతో రిపోర్టుల్లో లేని ప్రచారాలు చేయరాదంటూ సిఐడి ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు సైనిక ఆసుపత్రి సమర్పించిన నివేదికలను ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేసింది. సికింద్రాబాద్లోని సైనిక ఆసుపత్రి నివేదికకు ముందే 3 సార్లు వైద్యులు పరిశీలించి నివేదిక ఇచ్చారని, వాటిలో రఘురామకు గాయాలైనట్లు ఎక్కడ చెప్పలేదని ఏపీ సిఐడి గుర్తు చేసింది. రఘురామను గుంటూరు సిఐడి కోర్టులో హాజరుపరచడానికి ముందు జారీ చేసిన ఫిట్నెస్ ధృవపత్రం, గుంటూరు జీజీహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక, గుంటూరు జిల్లా జైల్ డ్యూటీ డాక్టర్ ఇచ్చిన నివేదికలను ఎక్కడా రఘురామకు గాయాలు ఉన్నట్టు పేర్కొనలేదని వివరించింది. సైనిక ఆసుపత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పిందని, ఆయనకు ఎడిమ ఉందని, తప్పితే కస్టడీలోనే గాయాలు అయినట్లు ఎక్కడ పేర్కొనలేదని వివరించింది. కాబట్టి గాయాలు ఉన్నట్టు సైనిక ఆసుపత్రి ధృవీకరించిందని, తప్పుడు నిర్ధారణలతో ప్రచారాలు చేయడం సరికాదని ఏపీ సిఐడి హెచ్చరించింది.